మనం ఇప్పుడు కిడ్నాప్ డ్రామా ఆడబోతున్నాం. నేనా కిడ్నాప్ వ్యాపారం చేస్తున్నాను రా. మన మిమిక్రీ శ్రీనివాస్ గారు సాఫ్ట్వేర్ సుధాకర్లా గొంతు మార్చి మాట్లాడతారు. ఇప్పుడప్పుడే అక్కర్లేదులేండి. హార్డ్ గా కొట్టామేంటి, నాది సాఫ్ట్వేరు. ఇక్కడ ఈడెవడో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి జనాలను ముంచేసి అండర్ గ్రౌండ్ లో తిరుగుతున్నాడు రా. పెద్దగా రిస్క్ ఉండదు కదా అని చెప్పి నీ కిడ్నాప్ చేసి మన గ్రౌండ్ లో తీసుకొచ్చాను. సుధాకర్ ఇంటికి మన మనిషిని పంపిస్తాం. నమస్తే మేడం, నన్ను సుధాకర్ గారు పంపించారు. కూర్చో. అలాగే. బై ది వే, హి ఇస్ మిస్టర్ కమల్. మీలాగే మా ఆయన వీళ్ళు కూడా కిడ్నాప్ చేశారంట. ఉన్నదేమో ఒకే ఒక్క మొగుడు. ఇప్పుడు మీ ఇద్దరు వచ్చి మేం కిడ్నాప్ చేశామంటే మేం కిడ్నాప్ చేశామంటుంటే ఓవర్ నైట్ లో ఒకడిద్దరుగా మారిపోయాడా? వీళ్ళిద్దరూ ఉత్తిత్తైతే అసలు నా మొగుడు ఏమైపోయాడురా దేవుడు. ఎరా ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను సార్. ఇక్కడ ఉంటామేడ్రా, సుధాకర్ ఇంటికి వెళ్ళలేదా? అదే వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను సార్. ఆహా, ఆవిడ ఉందా? ఓసారి ఫోన్ సార్. ఒంగునుంది సార్. ఆవిడ ఒంగునుంటే ఫోన్ ఏమన్నాకేట్రా. ఇయ్య మేడం, మీకు ఫోన్. హలో. మీ ఆయన్ని కిడ్నాప్ చేసింది మేమే. ఇప్పుడు మేము పంపించిన మనిషికి నీ దగ్గర క్యాష్ ఎంత ఉంటే అంతా ఇచ్చి పంపించు. లేదంటే రోజా, 3 రోజులుగా నో ఫుడ్, తిండి లేక సచ్చేట్టున్నా. వాడు అడిగిన ఇచ్చి పంపించు. వెదవు డబ్బు, ఏ వెదవు పని చేసినా సంపాదించుకోవచ్చు. ప్లీజ్. హలో సార్. రే పక్కన ఆవిడకి ఫోన్ ఇయ్యి. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, వేరే ఫోన్ లో కూడా మా ఆయనే ఉన్నారు, పట్టుకో. హలో. ఇదిగో డార్లింగ్, నేను కిడ్నాపర్ని. మన ఇంట్లో గోల్డ్ క్యాష్ ఎంత ఉంటే అంత మొత్తం మూట కట్టేసి మా ఉడికిచ్చాయి, మీ ఆయన ఇంటికి పంపించేస్తాను. ఇవ్వకుంటే రోజా 3 డేస్ నుంచి నో ఫుడ్, వీళ్ళు చంపక్కర్లేదే, ఒక రోజు ఆగితే నేను చచ్చిపోయేట్టున్నా. రోజా ప్లీజ్, వెదవ డబ్బు, ఏ వెదవ పని చేసినా సంపాదించేస్తా. సార్, ఆ సుధాకర్ గారిని నిజంగానే ఎవరో కిడ్నాప్ చేశారు, ఏం చేద్దాం? చేస్తే చేశారులే, మన ట్రాక్ మంది. ముందు ఆ డబ్బు ఇచ్చి పంపించమను, మాట్లాడు. సరే చూడు. మీకెందుకు బాబు శ్రమ, మీరు కూర్చోండి, 2 ఫోన్లో నేనే మాట్లాడుకుంటాను. ఇది అన్యాయం రోజా, నేను చచ్చిపోతానని అప్పుడే కన్ఫర్మ్ చేసుకున్నావా? వేరే ఉన్నవాడు మా ఆయన అన్నవేంటి? అయ్యో లేదండి, మా ఆయన ఇంకో ఫోన్ లో సేమ్ కండిషన్ లో ఉన్నారు. ఇది చాలా అన్యాయం రోజా, నేను చచ్చిపోతానని కన్ఫర్మ్ చేసుకున్నావా? అప్పుడే వేరే వాడిని చర్చ చేసుకున్నావా? No, I wanted to know who's my original husband. ఒసే రోజా, ఈ మాటలు వినేకన్నా ఈ కిడ్నాపర్ చేతిలో చావడమే మంచిది. రోజా ప్లీజ్ నన్ను నమ్మవే, నేనే నీ ఒరిజినల్. నే ఎలా నమ్మటం? గురుగారు సిగ్గుపడుతోంది. సిగ్గుపడుతుందో కింద పడుతుందో ముందు మండదు మనకిమ్మనండి. నీ కాలి మీద అక్కడ చూసుకో, అక్కడ పుట్టుమచ్చ ఉంది కదా. కరెక్టే కానీ ఏ కాలు? అబాబా, కాలు అని చెప్పినోడి ఏ కాలు చెప్పలేనా? శ్వాస వచ్చే పక్కన పడిపోతుంటే ఏంటి నీ పరాజకాలు? రోజా, ఐ ఆమ్ యువర్ ఒరిజినల్. ఆ తర్వాత నాకు అంతా తెలుసు, కానీ ఆల్రెడీ ఒకసారి సిగ్గుపడ్డా. పుట్టుమచ్చ ఏ కాలు మీద ఉందో చెప్పండి చాలు. పుట్టుమచ్చ నాకెప్పుడు చూపించావు? అయినా ఇదేంటి? నోర్ మొయిరా, రాంగ్ నెంబర్. పుట్టుమచ్చ తెలియకుండా డబ్బు కొట్టేద్దాం అనుకున్నావా రాస్కెల్? ఫోన్ ఆ కిడ్నాపర్ గాడికి ఇవ్వే. వాడిని చంపుకుంటావా నరుక్కుంటావా నీ ఇష్టం, వాడి నా మొగుడు కాడు. మీ పరసన్న కూడా ముందు ఇక్కడ నుంచి వచ్చేయమని చెప్పు, లేకపోతే పోలీసులకు పట్టిస్తా. ఏమండి రోజా, దేవుడున్నాడండి, మోసం ఓడిపోయిందండి. వాడు నా పుట్టుమచ్చ చెప్పలేకపోయాడండి, మీరే నా అసలు మొగుడండి. ఈడెంత దరిద్రుడేట్రా, ఈడు పెళ్ళమయ్యని చీకొట్టొద్దనుకుంటా. మీరేనే ఉంచుకోండి సార్, ఇంట్లో ఉన్నదంతా మూటకట్టి ఇచ్చేస్తున్నాను, మీరు త్వరగా ఇంటికొచ్చేయండి. థ్యాంక్ యూ రోజా. అబే అదేం లేదు, ఒక్కసారిగా జీవితం మీద ఆశ కలిగేసరికి గొంతు మారిపోయింది. వచ్చేటప్పుడు జిలేబీ మల్లెపూలు ఓ ప్యాకెట్ కూడా తీసుకొస్తానే. రేయ్ ముందు నిన్ను కుమ్మేసి బయట తోసేయండి సార్. దరిద్రుడు. మీరేనే ఉంచుకోండి సార్. శ్రీనివాస్ గారు, మీ మిమిక్రీతో మీ కూతురు డబ్బు మీకు వచ్చేసింది. థ్యాంక్ యూ. ఇదిగో 3 లక్షలు. వెంకటేష్ నీ తీసుకో, ఇది నాకు. గురుగారు ఎక్కువ ఇచ్చానా? అబ్బే లేదండి, మీకే ఎక్కువ మిగిలింది కదా అని. ఇవి మిగిలిన డబ్బులు కాదండి, మిగిలిన వాళ్ళకి ఇవ్వాలిగా, ముఖ్యంగా షేలాకి నెంబర్ ఇచ్చిందిగా. ఇష్యూ ఏదైనా ఇష్యూ పేపర్లా
విడదీసి వివరం చెప్పే ధైర్యం మన నేచర్ లక్ష్యాలేవైనా లౌక్యం చూపే స్త్రీ నీ ముందే నిలబడుతుంది ఈజీగా ఫ్యూచర్. ఎప్పుడు డబ్బు తీసుకొచ్చి డొనేట్ చేస్తారు గానీ ఒక రిసిప్ట్ అడగరు, తన పేరు చెప్పరు. స్ట్రేంజ్ పర్సనాలిటీ. ఇదిగోండి 10,000. 100 తక్కువ, నేను వాడుకున్నాను. థాంక్యూ సార్. ఒక్కళ్ళు కనబడి చావరు. ఈ హారతి కళ్ళకత్తుకోడానికి గాని, ఈ ప్రసాదం నోట్లో వేసుకోవడానికి గాని ఒక్కళ్ళు ఉండి చావరు కదా. ఈ పేపర్లు ఏమిటి, ఈ పుస్తకాలు ఏమిటి, అసలు ఏమైనా డైనింగ్ టేబులా, డ్రాయింగ్ రూమా? ఏంటి, ఎవరు తీస్తాడు? నౌకర్ని నేనే, యజమాని నేనే. ఆహా, ఏ క్లాస్ నువ్వు? ఇంటర్మీడియట్. ఎల్కేజీ యూకేజీ కాదుగా, నా జీతం అంతా చాక్లెట్ రూపంలో నాకి పారేస్తున్నావు. పొద్దున్నే ఇడ్లీయో పెసరటో తిని చావచ్చు కదా, అద్దుకు చావు హారతి. ఆ చాక్లెట్ తింటే పురుగులు పడతాయిట, ఎవడో సినిమా యాక్టర్ చెప్పాడు. ఏది, మీ అమ్మగారు గంట కొట్టగానే పూజ అయిపోయిందని కాఫీ తగలట్టాలని తెలీదా? కాఫీ వచ్చేస్తున్నానండి. నిజంగా గిరీశం గారు చాలా గ్రేట్ నానా. ఈ రోజుల్లో చేయి దాటిపోయిన రూపాయి తిరిగి రావడం ఎంతో కష్టంగా ఉంటుంది. అలాంటిది గిరీశం గారు మనకి ఇచ్చిన మాట ప్రకారం ఇవిగో మన డబ్బులు మనకి పుణ్యమాని. నా డబ్బు, నా లక్ష్మీదేవి, నా గణపతి లోపలికి వచ్చేసింది. అవునండి, చెట్టంత కొడుకు ఆత్మహత్య చేసుకోబోతుంటే వాణ్ణి ఆపి పువ్వుల్లో పెట్టి మనకు అప్పగించాడు. ఈ రోజు వాడు మోసపోయిన 2 లక్షలు మళ్లీ మన కళ్ళ చూపాడు. ఏ తల్లి కన్న బిడ్డవు, ఆ తల్లి కడుపు చల్లగా ఉండాలండి. లెక్క పెట్టి తచ్చావా? నువ్వెందుకు లెక్క పెట్టావురా? నీకు అసలు చిన్నప్పటి నుంచి ఎక్కడే వచ్చి చావు కదా. ఈ మధ్య ప్రతి కట్టకి 3-4 రోడ్లు నొక్కేస్తున్నారు వెధవలు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా? చుట్టుపక్కల ఏం జరుగుతుందికిందుకులే అనుకునే వాళ్ళ మధ్య తోటి వాడిని కాపాడటం, వాడికి జరిగిన అన్యాయం పట్ల స్పందించి సాయం చేయడం నిజంగా గ్రేట్. ఆయన పేరేంట్రా? గిరీశం అక్క. గిరీశం, అలే ఉంది పేరు. నాన్న నాన్న, నా స్కూటీకి డబ్బులు ఎలా కలిసి వచ్చాయి చూడు. అమ్మా, నువ్వు లక్ష్మీదేవే, ఆ లక్ష్మి నీకే, కంగారు పడకు. ఇస్తారే, ఎందుకు ఇవ్వను? ఏం పంచుకుంటున్నారే మాటలో, డబ్బులు కనిపిస్తే దారు, దానికి పట్టు చీరలు, దీనికి స్కూటీలు. ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు? కోటలియేగా 100 వచ్చాయి. నీ 100 వచ్చాయి, మొత్తం అన్ని సబ్జెక్టుల్లోనూ కలిపి వచ్చాయి. నాకు తెలియదు అనుకుంటున్నావా? మరి ప్రతిభా పాఠవాలు, డబ్బులు కనబడితే దారు, స్కూటీలు, మ్యాటీలు. సర్వస్కా, నాకయ్యది గిరీశం గారు ఎక్కడైనా కనపడితే ఒక్కసారి మన ఇంటికి భోజనానికి రమ్మని పిలవరా. అలాగే నానా. ఏమిటి అలా చూస్తున్నావు? మీలోనూ మంచి మనసు ఉందండోయ్. మీరు ఒకళ్ళు మెచ్చుకోవడం, వాళ్ళని మన ఇంటికి పిలిచి భోజనం పెట్టడం, నీ వీపు బాగా చిక్ష కొట్టడం, కాఫీ బాగుందానని చెప్పి రెచ్చిపోవాక. నేను ఆఫీస్కి వెళ్ళాను. నేను ఆఫీస్కి వెళ్ళాను కదా. అన్ని రెడీగానే ఉన్నాయి. మరి టిఫిన్, టిఫిన్ కూడా రెడీగానే ఉన్నాయి. ముందు ఈ లక్ష్మీదేవి మీరు అలా పెట్టాలి. అలా తీసుకురా. ఫోన్ బాగాలేకపోతే పడేసి కొత్తది కొనుక్కుంటారు, కానీ ఏడుస్తూ కూర్చుంటారా? హే, వాట్ హ్యాపెన్? 12 ఇంటికి మా హస్బెండ్ వస్తా అన్నారు. అంటే వెల్, టుడే లంచ్ విత్ హబీ అన్నమాట. చాలా భయంగా ఉంది. లెవెల్స్ తో లంచ్ అంటేనే కామన్ అయిపోయిన రోజులు ఇవి. గౌరీ, ఓ విషయం చెప్తావా? పెళ్లైన ఆడపిల్ల కడుపు వస్తే 12 బిడ్డకి తెల్ల అవుతుంది. పెళ్లి కాని పిల్ల కడుపు వస్తే మంచి డాక్టర్ చేతిలో అబార్షన్ అవుతుంది. మరి అత్తగారికి ఇష్టం లేని ఫీమేల్ పిండంతో కడుపు వస్తే బలవంత అబార్షన్ అవుతుంది. ఏమి, పెళ్లి నాడికి ఇస్తానని కట్నం డబ్బులు మీ బాబు ఇవ్వలేదు గానీ 5 నెలల కడుపు మాత్రం వచ్చింది. ఏరా, రిపోర్ట్లో ఏమని రాసింది? రిపోర్ట్లో ఏ విషయం రాయరమ్మా, మనమే ఇల్లీగల్ గా మేనేజ్ చేసి అన్ని తెలుసుకోవాలి. నర్సుకు 2,000 ఇచ్చి కనుక్కున్నా. ఏం చెప్పారు మావయ్య గారు? ఆడపిల్లంట. రే శివా, ఈ కడుపు మనకొద్దు, తీంచే. ఈ కడుపే కాదు, దీనికి మగపిల్లాడు పుట్టేంత వరకు ఎన్ని కడుపులైనా తీంచే. దీనికి మగపిల్లాడు పుట్టకపోతే నీకు మరో పెళ్లి చేస్తానరా. ఈ రోజే అబార్షన్ చేయిస్తాను. అత్తయ్య, ఏమి, పుట్టే పిల్లకి కట్నం ఎక్కడి నుండి తేవాలి? ఈ ఇంట్లో ఆడపిల్ల పుట్టడానికి నేను ఒప్పుకోను. వద్దత్తయ్యా, ఆడపిల్లని కడుపులోనే చంపడం మహాపాపం. ఏమే నోరు లేస్తుంది? నీ మాట విని బిడ్డను కన్నిస్తే నన్ను నా కూతుర్ని కిరసనాలు పోసి తగలబెట్టవు. నాకు అంత అదృష్టం కూడానా? 12 గంటలకే మీ ఆఫీస్కి వస్తా, అట్నుంచి అంటే డైరెక్ట్ గా హాస్పిటల్కి. నో, నేను ఈ బిడ్డను కంటాను. ఇదే నీ ఆఖరి మాట అయితే నా ఆఖరి మాట కూడా విను.
నువ్వు ఈ అభాషను కొప్పుకుంటే ఒక హత్య జరుగుతుంది, లేకపోతే వంట చేసేటప్పుడు సిలిండర్ పేలి రెండు హత్యలు జరుగుతాయి. శివ మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు, మళ్ళీ కట్నం వస్తుంది. ఆ డబ్బుతో నేను మా అత్తవారింటికి వెళ్ళిపోతాను. ఆలోచించు, లేకపోతే రాత్రికే సిలిండర్ పేలుతుంది. ఇడియాటిక్ ఫోర్ చాలా భయంగా ఉంది. విమెన్స్ వెల్ఫేర్ వర్క్షాప్ అని ఓ గొప్ప సంస్థ ఉంది, మన మధురవాణి గారిదే. స్త్రీలకు ఏ అన్యాయం జరిగినా నేనున్నానంటూ ముందుకొస్తుంది. ఉండి, నా దగ్గర నెమ్మది ఉండాలి, ట్రై చేస్తా. మేడం లేరండి, బయటకెళ్లారు, సాయంత్రం వస్తారు. దయచేసి రేపు ఫోన్ చేసి రండి. ధన్యవాదములు. పిఏ2 మధురవాణి, నమస్తే. మేడం లేరండి, బయటకెళ్లారు, సాయంత్రం వస్తారు. దయచేసి రేపు ఫోన్ చేసి రండి. ధన్యవాదములు. పిఏ2 మధురవాణి, నమస్తే. వీదేవడే, హలో అనగానే పాట అప్పచెప్పినట్టు అప్పచెప్పేసి ఫోన్ డిస్కనెక్ట్ చేస్తున్నాడు. 12 అయిపోతుంది. యు డోంట్ వరీ, అవసరమైతే మీ హస్బెండ్ తో ఫైట్ చేసేనా, రేపటి వరకు పోస్ట్ పోన్ చేస్తా. ఊపుకుంటూ వచ్చేస్తారండి రోడ్ల మీదకి. ఎరా, కళ్ళు కనబడలేదా? నాది బైక్ కాబట్టి సరిపోయింది. అదే ఏ బస్ కింద పడాల్సింది, దరిద్రం వదిలిపోయింది. ఏంటండి మీరు గురించి అంటారా? సైకిల్ బైక్ కింద పడి నా టైం అంతా వేస్ట్ చేసిన చాలక రివర్స్ గా నా మీదకే వస్తావా? నీలాంటోడని పోలీస్ కేసు పెట్టి బొక్కలు దోయించారా? ఇడియట్. బుద్ధిందే కాకుండా ఈడియట్స్ అంటారా? మర్యాదగా రిపేర్ కట్ చేసుకోవాలండి. ఇవ్వడి మీరు మధ్యలో ఆయన ఎనకేసి కూర్చున్నావు. ఆడేమన్నా నీకు కుట్టమా? చల్ చల్బే, ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు. నీ ఇష్టం వచ్చింది చేసుకో.